కామెడీ అంటే బాగా ఇష్టం అన్నారు కాబట్టి ఇంకా దానికే స్టిక్ అవుతాను అని కూడా అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము అంటే కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం కదా. ఇప్పుడు హీరో అవ్వాలి అంటే కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం. అలా మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ కామెడీ పరంగా? సునీల్ గారు. ఏది ఇష్టం మీకు సునీల్ గారిలో? సొంతం సినిమా. సొంతం సినిమా నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే సొంతం సినిమా నాకు ఆయన హీరోలో అనిపిస్తారు. నాకు ఆర్యన్ రాజేష్ గారు కంప్లీట్ గా డామినేట్ చేస్తారు అన్నమాట. నాకు చాలా ఇష్టం సొంతం. సొంతం దగ్గర నుంచి ఇంకెక్కువ ఆయన ఆయన పిచ్చి ఎక్కువ పట్టుకున్నట్టు ఉంది నాకు. సరే మనం కూడా కామెడీ చేస్తే బాగుంటుందని చెప్పి అలా మనకి అలా డిసైడ్ అవడం ఇదంతా అనుకోకుండా జరిగింది. ఆ పాత అలా క్రియేట్ అయింది. ఎక్కడో అక్కడ తెలియకుండా మనం ఇష్టపడే వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళలా చేయడానికి వచ్చేస్తూ ఉంటది. కొత్తలు అదే చేసేవాడి, కొత్తలో సునీల్ గారిని అని చేసేవాడి నేను. అప్పటి నుంచి తగ్గించుకున్నా. చెప్పారా ఎవరైనా? చాలా మంది కింద కమెంట్ లోనే చెప్పేసారు. కమెంట్లు బాబు వచ్చి సునీల చేస్తామో కొంచెం మార్చమ్మని స్టైల్లో కదా చెప్పి చాలా మంది చెప్పారు. ఓకే, ఏదో ఒక రెండు సొంత మూవీలో కావచ్చు అన్ని సార్లు చూసానన్నారు కాబట్టి రెండు డైలాగ్స్ సునీల్ గారు గుర్తున్నావేవి? ఈ చదవడాలో వేసవడాలో మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ ఇప్పుడు కూడా మనం వాళ్ళం అనవసరం కావాలి గురవాడే. సేమ్ అంటే కాకపోతే మీ స్టైల్ కూడా కొంచెం ఉంటది. ఇదివరకు ఇదివరకు ఆయనలో వచ్చేది, బట్ మనం మార్చుకున్నాం, స్టైల్ మార్చుకున్నాం. ఓకే, నైస్, అమేజింగ్.